రేవంత్ రెడ్డి మూడు రోజుల నుంచి దావోసులో స్విట్జర్లాండ్లో ఉన్న దావోస్లో వరల్డ్ సమ్మిట్లో బిజినెస్ సమ్మిట్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో అక్కడ ఇంగ్లీష్ మీడియా ముఖ్యంగా ఇండియా టుడే వెళ్తే మాట్లాడినప్పుడు ఆయన ఇంగ్లీష్లో సరిగా మాట్లాడలేకపోయాడు అనేది ప్రధానంగా ట్రోలింగ్ జరుగుతుంది అట్లాగే దీనికి సపోర్ట్గా ఇది మన కలోనియల్ మైండ్ మన ఇంగ్లీష్ రాకపోతే ఏంటి ఇంగ్లీష్ రాకపోతే ముఖ్యమంత్రి కాకూడదా ఆయనకి ఇంగ్లీషు రా రాకపోవడం ఘోరమా అన్న సమర్థన మరోవైపు సో ఇది ఖండిస్తున్నాము అని సమ అసలు ఏం జరిగింది అనేది మనం చూస్తే నిజానికి ఇంగ్లీషు రాకపోవడమే ఇక్కడ ప్రాబ్లం కాదు ఆయన మాట్లాడిన కంటెంట్ కూడా ఇక్కడ ప్రధానం ఆయన ఏం మాట్లాడాడు వాళ్ళు ఏం అడిగారు ప్రధానంగా వాళ్ళు అంటే జనరల్గానే కంపేర్ కొత్తగా వచ్చాడు కాబట్టి గతంలో కేటీఆర్ వచ్చేవాడు ఇప్పుడు మీరు వస్తున్నారు ఏంటి తేడా అని అడిగినప్పుడు ఈయన మామూలుగా అయితే ఎవరైనా ఏం చెప్తారు గవర్నమెంట్ మారినప్పుడు కొత్తగా నేనున్నా కాబట్టి నేను వచ్చాను అనే పద్ధతులు చెప్పకుండా అతను డూప్లికేటు నేను ఒరిజినల్ అనే పద్ధతులు చెప్పాడు సో ఇక్కడ అతను డూప్లికేట్ ఎందుకు అయ్యాడు ఇతను ఒరిజినల్ ఎందుకు అయ్యాడు సో ఇది దీని మీద ప్రధానంగా ట్రోలింగ్ జరుగుతుంది ఇంగ్లీష్ అనేది కాదు ఇక్కడ కం ఇంగ్లీష్ మీద కూడా జరిగింది జరగలేదని కాదు కానీ ప్రధానంగా నువ్వు దావోసు పోయినా నీ స్ట్రీట్ లాంగ్వేజ్ మారలేదు ఇది నువ్వు ఇక్కడ స్ట్రీట్లో వీధిలో ఒక భాష ఉంటుంది బిజినెస్ సమ్మిట్లో ఒక భాష ఉంటుంది ఒక కంటెంట్ ఉంటుంది అక్కడ నువ్వు మళ్ళీ పోయి అక్కడ చీప్ రాజకీయాలు చేస్తున్నావు నీకు వచ్చిరాను ఇంగ్లీష్తో అన్న ఇది ప్రధానంగా అంటే కమ్యూనికేట్ సరిగా చేయి ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం గురించి కాదు వాళ్ళు మాట్లాడింది కమ్యూనికేట్ నువ్వు చేయలేకపోయావు నువ్వు చేయలేనప్పుడు నువ్వు కమ్యూనికేట్ చేసే వాళ్ళ ద్వారా నువ్వు చేయించాలి కానీ నీ కమ్యూనికేషన్ రా రాకపోవడం ప్రాబ్లం అని ఎవరు చెప్పలేదు వచ్చిన వాళ్ళ దగ్గర ఎందుకు చేయించలేదు అనేది వీళ్ళు మాట్లాడారు శ్రావణ్ చాలా పెద్ద ఆయన ట్వీట్ చేశాడు అది మొత్తం నేను చదివాను ఆయన కూడా ఏమన్నారంటే ఆయన నీకు ఇంగ్లీష్ రాకపోవడం ఘోరము నేరమో అనలేదు నేర్చుకొని కదా వెళ్ళాలి అట్లేం మాట్లాడాలి నీ వల్ల కానప్పుడు నీకు ఎవరైతే అక్కడ దుభాషణ ట్రాన్స్లేటర్ని పెట్టుకోవచ్చు లేదా ఈయన శ్రీధర్ ఉన్నాడు ఐటీ మినిస్టర్ ఆయన ద్వారా ఆయన దగ్గర మాట్లాడించవచ్చు విషయం ఏంటంటే నువ్వు నీ తెలంగాణ గురించి అక్కడ ప్రొజెక్ట్ చేయాలి సో క్లియర్గా విలేకర్ ఒక ప్రశ్న వేశాడు మీరు మీ గతానికి మీకు తేడా ఏంటి మీ పాలసీ ఏంటి అని అడిగినప్పుడు ఈయన అది చెప్పకుండా చాలా వేగ్గా మాట్లాడుతున్నాడు అంటే రాజీవ్ గాంధీ కాలం నుంచి స్టార్ట్ చేసి చాలా వేగ్గా మాట్లాడాడు అట్లాగే స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఆయన వేశాడు అదేంటంటే ఇక్కడికి మహారాష్ట్ర వచ్చింది తమిళనాడు వచ్చింది కర్ణాటక వచ్చింది ఇలాంటి స్టేట్లంతా వచ్చినప్పుడు మీరు కూడా వచ్చారు మరి కాంపిటీషన్ ఉండదంటే ఏనేం చెప్పాడు మాకు రాష్ట్రాలతో కాంపిటీషన్ కాదు ప్రపంచంతోనే కాంపిటీషన్ ఆడ అది దట్ ఈజ్ ఆల్సో వెరీ వేగ్ ఆన్సర్ ఆయన స్పెసిఫిక్గా అడిగింది ఏంటి ఇక్కడ మీరు భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్నారు ప్రపంచంతో నీకేం కాంపిటీషన్ ఉంది ఇక్కడ క్లియర్గా నీకు పక్క రాష్ట్రాలతోనే కాంపి కాంపిటీషన్ ఉంది ఎందుకంటే అక్కడ వచ్చిన వాళ్ళు కూడా బిజినెస్ జర్నలిస్టులు వాళ్ళకి వరల్డ్ వైడ్ కూడా బిజినెస్ మీద అట్లాగే ఇండియాలో స్టేట్స్ బిజినెస్ మీద ఒక అండర్స్టాండింగ్ ఉంది అలాంటి వాళ్ళతో మాట్లాడే పద్ధతి అయితే కరెక్ట్గా అనిపించలే నాకు కూడా నేను చూసినప్పుడు సో ఆ జర్నలిస్ట్ బిహేవియర్లో కూడా తేడా తెలిసిపోతుంది సో ఇతను పొలిటికల్గా రియాక్ట్ అవుతున్నాడు కానీ అతను అడిగిన దానికి క్లియర్గా చెప్పాలి అప్పటికి అతను మళ్ళీ ఇంకో స్పెసిఫిక్ క్వశ్చన్ వేస్తాడు అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రకి మీరు కంపేర్ చేసినప్పుడు మీకు ఎందుకు పెట్టుబడులు ఇవ్వాలి మీ రాష్ట్రంలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలి అనేది అడిగారు దానికి కూడా వేగ్గా మాకు రింగ్ రోడ్ ఉంది మాకు కల్చర్ ఉంది మాకు హైదరాబాద్ ఉంది అని స్టార్ట్ చేశాడు హైదరాబాద్ ఉండరు అందరు వాళ్ళకి ఆ జర్నలిస్ట్కి తెలిద్దా మీకు హైదరాబాద్ ఉన్నట్టు మీకు రింగ్ రోడ్డు ఏ ఏ సిటీలో రింగ్ రోడ్ లేని సిటీ ఏమైనా ఉందా అది కాదు కదా సో నువ్వు నువ్వు ఎస ఎలా ఫెసిలిటేట్ చేస్తావు ఒక వ్యాపారం ఇక్కడ పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళకి నువ్వు ఎలా ఫెసిలిటేట్ చేస్తావు పర్మిషన్ ఎలా ఇవ్వబోతున్నావు ఫెసిలిటేట్ ఎలా చేయబోతున్నావు గతంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే దాన్ని తొలగించి నువ్వేం కొత్త పాలసీ ఏం తీసుకొస్తున్నావు అట్లాగే నీకు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఎలా ఉంది ఇక్కడ మ్యాన్ పవర్ ఎలా ఉంది వాళ్ళకి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అట్లాగే సిటీలో పీస్ని ఎలా కంటిన్యూ చేయబోతున్నాం ఇవి కదా చెప్పాలి ఎవరైనా కూడా ఎనీ కామన్ సెన్స్ ఉన్నాడు బిజినెస్ మ్యాన్ వచ్చినప్పుడు ఏం చూస్తాడో అతను ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇక్కడ బిజినెస్ పాలసీ ఏంటి వీళ్ళు మనల్ని ఏడిపిస్తారా లంచాల పేరుతో వేధిస్తారా ఇక్కడ లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు లేదని మనల్ని బెదిరిస్తారా తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా రోడ్స్ ఉన్నాయా ఎయిర్పోర్ట్ దగ్గర ఉందా మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర ఉందా మనకి అట్లాగే సప్లై చేయిన్కి మనకి ఇబ్బంది ఉండకుండా ఉంటుందా ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తారు సో ఆ బిజినెస్ మోడల్ని బట్టి అది ఏ రకమైన బిజినెస్ బట్టి దా అవన్నీ ఆలోచిస్తారు అవి నేను ప్రొవైడ్ చేస్తాను ఇంకా బెటర్గా చేస్తాను కేటీఆర్ కంటే కూడా గత ప్రభుత్వాలు కూడా వాళ్ళ పద్ధతులు చేసి నేను ఇంకా దాన్ని మెరుగుపరుస్తానని చెప్పడం మానేసి ఎంతసేపు అక్కడ పోయినా కూడా వీళ్ళని నిందించడం అనేది కనబడుతుంది నిజానికి ఐటీ సెక్టర్లో కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ తప్పు పట్టేది ఏమీ లేదు ఇక్కడ అందుకనే హైదరాబాదులో చుట్టుపక్కల దాదాపు ఇరవై నీ చోట్ల బీఆర్ఎస్కి ఎందుకు మంచి మెజార్టీ వచ్చింది అంటే ప్రధానంగా ఇదే కారణం అంటే వాళ్ళు సి అర్బన్ ఏరియాస్లో వాళ్ళ డెవలప్మెంట్ క్లియర్గా కనిపిస్తుంది సో వాళ్ళు కేటీఆర్ కూడా చాలా బాగా శ్రమించాడు ఫ్యాక్టరీ ఇక్కడ కంపెనీస్ తీసుకురావడానికి సో ఇది ఈ కంటెంట్లో కూడా ఆయన పూర్గా ఉన్నాడు సో ఆయన ప్రిపేర్ అవ్వలేదా లేకపోతే ఆయనకు ఓవర్ కాన్ఫిడెన్సా ఇది తెలియదు అంటే నేను డీల్ చేయగలనులే అనుకున్నాడా అనేది తెలియదు కానీ ఏదేమైనా కమ్యూనికేషన్ ప్రాబ్లం అయితే ఉంది ఇక్కడ లాంగ్వేజ్ ఆయనకు వచ్చారా అనేది అనవసరం కానీ నీకు ఒక ఇంగ్లీష్ అందరూ ఇంగ్లీష్ మాట్లాడే చోట నేను వెళ్తున్నాను అనుకో నాకు ఇంగ్లీష్ రాదు అప్పుడు నేనేం చేయాలి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని పక్కన పెట్టుకోవాలి వేరే మార్గం ఈయనకి ఆ ఫెసిలిటీ ఉందిగా ఆయన జయస్ట్రంజన్ ఉన్నారు కూడా పక్కనే చాలామంది ఉన్నారు ఈవెన్ శ్రీధర్కి ఈయనకంటే బెటర్ ఇంగ్లీష్ వచ్చి అంటున్నారు సో అలాంటి వాళ్ళని పెట్టుకొని కమ్యూనికేట్ చేస్తే తప్పేం లేదు ఇక్కడ ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు చదువుకోని వాళ్ళు కూడా ముఖ్యమంత్రులైన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ అదేమీ ప్రాబ్లం కాదు ఏంటంటే ప్రాబ్లం మనకి ఏం తెలుసు ఏం తెలియదు తెలియని చోట ఏం చేయాలి అనేది ఉండాలి ఇప్పుడు తమిళ వాళ్ళు చూస్తుంటాం మనం చాలా చోట్ల వాళ్ళు తమిళ మాట్లాడతారు వాళ్ళు సో వాళ్ళేమీ సిగ్గుగా ఫీల్ అయ్యారు సో ఇక్కడ లాంగ్వేజ్ కాదు ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ కమ్యూనికేట్ మనం చేయలేనప్పుడు కమ్యూనికేట్ చేసే వాళ్ళని ఎందుకు పెట్టుకోలేదనేది ప్రధానమైన రేవంత్ రెడ్డి మీద ప్రశ్న అంతేగాని ఆయనకి ఇంగ్లీష్ రాదనేది ప్రశ్న కాదు చాలామంది ఏంటంటే ది ఐడియల్ సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళిపోతున్నారు ఏది రేవంత్ రెడ్డిని లేదా ఇంగ్లీష్ రాకపోతే ఘోరమా అని మాట్లాడేవాళ్ళు ఐడియల్ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ దిస్ ఈజ్ నాట్ ఐడియల్ సిచ్యువేషన్ దిస్ ఈజ్ ఎ పర్టికులర్ సిచ్యువేషన్ వేర్ హీ నీడ్స్ టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్ అది రానప్పుడు వచ్చే వాళ్ళని పెట్టుకొని నువ్వు ప్రాపర్గా ఎందుకు కమ్యూనికేట్ చేయలేదు దీనివల్ల తెలంగాణ ని నువ్వు ప్రాపర్గా రిప్రజెంట్ చేయలేదు అన్న విమర్శ ఉంది అందులో కొంత వాస్తవం ఉంది దాన్ని పాజిటివ్గా తీసుకొని నెక్స్ట్ టైం వెళ్తున్నప్పుడు మరింత పాజిటివ్గా మనం ఎలా పెట్టాలనేది నేర్చుకోవాలి తప్ప ఇందులో దీన్ని ఓవర్గా రాజకీయం చేసేసి ఇంగ్లీషు మన కలోనియల్ మైండ్ ఇంకోటి ఇంకోటి మాట్లాడితే అది చెప్పేయడం వేస్ట్ కలోనియల్ మైండ్ అయితే మరి వాళ్ళ పిల్లల్ని కలోనియల్ మైండ్ అనే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీషులోకి చదివిస్తున్నారా లేదా ఎందుకు చదివిస్తున్నారు తెలుగులో చదివించవచ్చు గవర్నమెంట్ స్కూల్కి పంపించవచ్చుగా వాళ్ళ పిల్లల్ని ఎవరు పంపరు వాళ్ళు ఈ మాట్లాడేవాళ్ళు ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా అనివార్యం కదా ఇవాళ బతకాలంటే అది ఓకే నాకు ఇంగ్లీష్ రానప్పుడు ఏం చేయాలి వచ్చిన వాళ్ళతో తీసుకెళ్ళాలి అది చేయట్లేదు అది మేజర్ ప్రాబ్లం దానివల్ల ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇబ్బంది అది ఇప్పుడు ఆయన ఓపెన్గా అందరూ చూశారు ఖచ్చితంగా ఈయన ఆయనకి ఇంగ్లీష్ రాదని ఇక్కడ చర్చ కాదు ఆయనకి ఇంగ్లీష్ రానప్పుడు వేరే వాళ్ళని ఎందుకు పెట్టుకొని కమ్యూనికేట్ చేయలేదు అనేది ఇక్కడ చర్చ అది ఎందుకు చేయలేదు ఇప్పుడు చర్చ ఇంకొక రెండవ వైపు ఏమంటున్నారు కొంతమంది ఆయన చాలా ధైర్యంగా కాన్ఫిడెన్స్గా వెళ్ళాడు అది మెచ్చుకోవాలంటున్నారు ఎందుకు మెచ్చుకోవాలి నువ్వు నీ పర్పస్ పర్పస్ అయిందా లేదనేది కాదు ఇంపార్టెంటు కాన్ఫిడెన్స్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్ నీకు పర్పస్ ఏంటి అక్కడ పోయిన పర్పస్ ఏంటి తెలంగాణలో మీరు ఎందుకు పెట్టుబడులు పెట్టాలి అని వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు అడిగిన స్పెసిఫిక్ ప్రశ్నలకి విత్ డేటా విత్ స్పెసిఫిక్గా మాట్లాడగలగాలి అది నువ్వు మాట్లాడలేని పరిస్థితిలో మాట్లాడే వాళ్ళని పెట్టాలి దట్ ఈస్ దిస్ సింపుల్ అది వదిలేసి రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాదా వచ్చా అన్న చర్చ వేస్ట్ అసలు ఆయనకి ఇంగ్లీష్ వచ్చా రాదా అనేది ఇమ్మెటీరియల్ ఆయన ఆ పర్పస్కి ఈయన ఎందుకు వెళ్ళాడు ఈయన వెళ్ళినప్పుడు ఆ పర్పస్ నెరవేరిందా లేదా అల్టిమేట్ రిజల్ట్ ఇంపార్టెంట్ ఆ రిజల్ట్ అనేది కొద్ది రోజుల్లో తెలుస్తుంది మనకి ఓ ఎంత పెట్టుబడులు వస్తున్నాయని బట్ ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు కంటెంట్లో కూడా లాంగ్వేజే కాదు ఆయన చెప్పిన కంటెంట్లో కూడా ఒక క్లారిటీ కానీ ఒక అసెర్షన్ కానీ అదేమీ లేదు అది లేకపోవడానికి ఆయన ఇంగ్లీష్ కారణమా తెలియదు అప్పటికి హిందీలో కూడా షిఫ్ట్ అయ్యాడు ఆయన హిందీలో షిఫ్ట్ అయినప్పుడు కూడా ఈ రాజకీయాలు మాట్లాడుతున్నాడు తప్ప వ్యాపారాన్ని నేను అట్రాక్ట్ చేయాలంటే ఏం మాట్లాడాలా అన్న ఒక క్లారిటీ కనిపించట్లేదు ఆయన అది మేజర్ ప్రాబ్లం